రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మైనారిటీ సభలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమం మైనారిటీలకు ఏర్పాటు చేశారు. అంటే ఈ నెల 28వ తేదీ విజయవాడలో జరిగే ముస్లింల ఆత్మీయ సభ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయలేదు. ముస్లింల యొక్క మనోభావాలను తెలుసుకొని ఇంతవరకు చేసినటువంటి తోఫా కానీ, దూలన్ స్కీమ్ కానీ, ఉర్దూ అకాడమీ, వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ, సాంఘిక భద్రత, హాస్టల్స్, మసీదు నిర్వహణ, మసీదు నిర్వాహకు జీతాలు, ఇవన్నీ కాకుండా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైన ఆయన కృషి చేస్తున్నారు, అది మైనార్టీల సాంఘిక భద్రత. ఈరోజు మోదీతో వచ్చిన విభేదం మీకు బాగా తెలిసే ఉంటుంది, ప్రపంచానికి మొత్తం తెలుసు. ఈరోజు మోదీతో ఆయన ఎందుకో ఆయన ఎడమకం పెడమకం పెట్టుకుని పోరాడుతున్నాడంటే ఏ సీఎం కూడా ఇతరులు చేయలేదు. అది ఒకప్పుడు మీకు గుర్తే ఉంటుంది, గోద్రా సమస్య. ఆ పోరాటం వచ్చినప్పుడు గుజరాత్లో అక్కడ మైనార్టీల పైన ఊచకోత జరిగింది, ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది. కానీ ఒక్కరు కూడా నోరెత్తి ఆ సీఎంని మాట్లాడే దమ్ము లేకుండా పోయింది. ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు వెంటనే మరుసటి రోజు పొద్దున్నే ఫోన్ ఎత్తుకుని, మోదీ నువ్వు సింహాసనం దిగు, నువ్వు ఆ సింహాసనానికి అర్హుడు కాదు, అక్కడ మైనార్టీలు ఊచకోతకు వస్తా ఉంటే నువ్వు సుఖంగా కూర్చుని సింహాసనం మీద కూర్చున్నావా, ఇది మానవతావాదానికి ఒక మచ్చ అని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అప్పుడు కూర్చుంది ఆయన మనసులో ఆయన వ్యతిరేకత. ఈ రోజు అది పడగ విప్పి విషం కక్కుతున్నాడు ఆయన, అప్పటి నుంచి వచ్చింది. ఈ రోజు విభేదాలు తెచ్చుకున్నప్పుడు మన కోసం త్యాగం చేసిన ఒక చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం కానివ్వండి, ఈ జిల్లాలో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి అనుకోండి, కానీ ఆ రుణం తీర్చుకోవడం మన ఆంధ్రుల చాలా బాధ మైనార్టీ బాధ్యత అని మీకు అంతా తెలియజేస్తున్నా. ఒక మానవతావాదికి మనం ఇచ్చేటువంటి ఒక సపోర్ట్, ఒక ఆయనకు ఇవ్వేసినటువంటి అభినందన ప్రపంచంలో అందరూ ముక్త కంఠంతో మనల్ని సాగిస్తారు. దయచేసి ఆయన ఇస్తున్నటువంటి స్కీమును మొత్తము ఒకసారి వరుస కూడా చదివితే 800 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన మైనార్టీ చక్రవర్తులు కూడా అక్కడ ఆదిల్ షా నుండి మొన్నటి వరకు నవాబు దొరతన వరకు 800 సంవత్సరాలు ముస్లింలే పరిపాలిస్తే కూడా ఎవరూ చేయనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశాడంటే అది అతిశయోక్తి కాదు. ఆ మాట నేను కాదు, కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా ఒకసారి అన్నారు ఢిల్లీలో, మేము ముస్లిం సీఎంనే కానీ నేను కూడా కాశ్మీర్ ప్రజలు కానీ ఢిల్లీ ప్రజలు కానీ ఏ రాష్ట్రం కూడా ఎవరు చేయకుండా మసీదు నిర్మాణము, శ్మశానాల నిర్మాణము, ఈద్గాల పరిరక్షణ, దర్గాల పరిరక్షణ, వాళ్ళ ఉర్దూకు అధికార భాష ఇవ్వడం భారతదేశంలో మొట్టమొదటి స్టేట్ మన ఆంధ్రప్రదేశే. ఉర్దూ భాషను రెండో అధికార భాషగా చేసినటువంటి గౌరవం ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఉర్దూ భాష అక్కడ కర్ణాటకలో ఒక న్యూస్ ఒక టీవీలో వస్తే ఆ న్యూస్ వచ్చిన దానికోసం అక్కడ రక్తపాతం జరిగిపోయింది కర్ణాటకలో. మరుసటి నెలలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే ఉర్దూ భాషని రెండో అధికార భాషగా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది. అలాగా మైనార్టీల కోసం ఆయన త్యాగాలు చేసుకుని పోతుంటే దానికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మన భుజస్కం దానిపై ఉంది. అది ఏదో అక్కడ మనం ఆత్మీయ సభలో మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆయనలో ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన బాధ్యత మీ మైనార్టీలు అంతా ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి మేము అక్కడ పోతున్నాం. ఇంకే కోరికలు మాకు లేదు, ఆయన చేస్తామని దాన్ని పటిష్టంగా చేయమని, బడ్జెట్ కు మించి మేము అడగము, బడ్జెట్ కు లోబడి మేము తలవంచి ఉంటాము, ఆ బడ్జెట్ లో ఉన్నదాన్ని మేము పోరాడి మా మైనార్టీలకు అందజేస్తామని మేమందరం ముక్తగడంతో పోవడానికి, ఇంటింటికి ఒక మనిషి పోవడానికి అంతా సిద్ధంగా ఉన్నాం. మా జిల్లా నుండి, మా జిల్లాలో పుట్టిన ఒక జిల్లా నాయకుడు, ప్రపంచ ఖ్యాతి గాంచిన చంద్రబాబు నాయుడిని మేము పొగడడానికి అక్కడికి పోతున్నాం. ముక్తగడంతో ఒక మంచి అజెండా తీసుకుని పోతున్నాం. మాలాంటి నాయకులు, జిల్లా నాయకులు మా అందరూ సపోర్ట్ చేయండి, పోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. అక్కడికి పోయి మేము మా అజెండాను వినిపిస్తాం ముక్తగడంతో. తప్పనిసరిగా మీరందరూ ఉంటారు, మీరు చేయాల్సిన పనిలా ఒకటే, తెలియని పామర జన్లు మనలో ఉన్నారు ముస్లింస్ లో, తెలియజెప్పండి మనకి ఇచ్చిన సాంఘిక బాధ్యత, సాంఘిక భద్రత దేశంలో ఏ రాష్ట్రం కూడా మనకి ఇవ్వలేదు. దానికి ఒక్క రుణం తీర్చుకోవడానికి మనకు 100 జన్మలు కావాలని చెప్తూ నేను వినిపిస్తున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.